యాక్షన్. శ్వాస మానవ జీవితంలో అత్యంత విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృతయుగం నాటి నుంచి నేటి కలియుగం వరకు మన దైనందిన జీవితాలలో వేదాల సారం, పురాణాలు చెప్పే గొప్ప గొప్ప విషయాలు, మహనీయుల ప్రవచనాలు ముడిపడి ఉన్నాయి. ఇది నమ్మవలసిన సత్యం. ఇప్పుడు శ్వాస గురించి తెలుసుకుందాం. మనకు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం ఇచ్చే అత్యంత పురాతన విద్యల్లో యోగా శాస్త్రం మరియు ధ్యానము చాలా ముఖ్యమైనవి. మన దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుంటే మానసికంగానూ శారీరకంగానూ అత్యంత ఉత్సాహంగా గడపవచ్చు అన్నది మన అందరికీ తెలుసు. అయితే ఈ యోగ మరియు ధ్యానం అనేవి శ్వాస మీద ఆధారపడి నిర్వర్తించవలసిన కార్యక్రమాలు. శ్వాస మన శరీరంలోని మలినాలను బయటకు తీసివేసి ప్రాణవాయువుని మన శరీరానికి అందిస్తుంది. శ్వాస మీద ఎప్పుడైతే మనకు పట్టు లభిస్తుందో అప్పుడు ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుతాము. శ్వాసని మన ఆధీనంలో ఉంచుకోగలిగితే పంచభూతాలు మన ఆధీనంలోకి వస్తాయి. అందుకని శ్వాస మీద ధ్యాస ఉంచండి అని మహర్షులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. శ్వాస మీద ఆధీనం ఉండబట్టే కొన్ని వేల సంవత్సరాల తరబడి ఋషులు ధ్యానంలో కూర్చొని అంచెలంచెలుగా తపస్సులు చేసి ఎన్నెన్నో మహిమలను పొందుతూ ఉంటారు. మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. అన్ని జన్మలలో మానవ జన్మ అత్యంత ఉత్తమోత్తమమైనది. కానీ ప్రస్తుత యాంత్రిక జీవంలో మానవుడు వేదాల సారాన్ని మరిచి తమ జీవితాలని చేతులారా ఇబ్బందుల పాలు చేసుకుంటున్నారు. అలా కాకుండా కొంచెం సమయం తీసుకుని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే బయలుదేరే ముందు మీ ఇష్ట దైవాన్ని మనసారా ధ్యానించుకుని ఒకసారి శ్వాస మీద ధ్యాస నిలిపి మీ ముక్కు నుంచి ఏ రంధ్రం వైపు నుంచి శ్వాస సంపూర్ణంగా బయటకు వస్తుందో గమనించండి. ఏ వైపు నుండి వస్తుంటే ఆ వైపు కాలు ముందుగా బయటపెట్టి బయటకు రండి. బయటకు వచ్చాక ముందుగా కుడికాలకి చెప్పు తొడుక్కున్న తర్వాత ఎడమకాలకి తొడుక్కొని బయలుదేరండి. మీరు వెళ్లే పని విజయవంతమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.